ఇవాల్ చాలా మంది మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం మళ్ళీ తగుదునమ్మా అని చెప్పిన మావడు ఒకటి ఈ మధ్య మొన్న వచ్చేసాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వగానే ఆదరా బాదరాగా స్పెషల్ ఫ్లైట్ ఒకటి పెడితే అక్కడి నుంచి వచ్చేసి ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదేమో ముఖ్యమంత్రి గారు అనే వ్యక్తి మౌఖిక ఆదేశాలు ఇస్తాడు తప్పితే సంతకాలు ఎక్కడ పెట్టరో తెలుసుకోవయ్యా ముఖ్యమంత్రి గారు అని మాట్లాడతాడు अरे बाबू ఒక్కసారి ఎమ్మెల్యే గెలవరా బాబు కనీసం కార్పొరేటర్ గాన గెలిస్తే అసలు ఎవడు ఎక్కడ సంతకాలు పెడతాడు అనేది అర్థం అవుతనేది కూడా అతనికి తెలియదు ఇవాల ఇదే చంద్రబాబు నాయుడు గారు మావడికి చెప్తున్నాను జైలు గాడికి వచ్చి చంద్రబాబు సంతకం పెట్టడో సంతకాలు పెట్టక్కర్లేదని చెప్పేవాడికి ఈ కాగితం మీద 15 చోట్ల చంద్రబాబు నాయుడికి సంతకాలు పెట్టాడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించినటువంటి 15 చోట్ల ఎక్కడెక్కడ అంటే ఓంప్రదం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలు పెట్టాలనే దగ్గర నుంచి 13 చోట్ల సంతకాలు పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మొదలు పెట్టాలి అంకురార్పణ చేయాలి దగ్గర నుంచి అరే బాబు రూల్స్ అక్కర్లా డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ అండ్ రిలీజ్ ద అమౌంట్ అని చెప్పినటువంటి స్వదస్తూరుతో రాచి సంతకాలు పెట్టుకున్నాడు 13 చోట్ల అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడ్డగోలు లెక్కలు ఏది కూడా మీరు అర్థం చెప్పేటటువంటి కానీ వాళ్ళు అడ్డులు పెట్టేటటువంటి కానీ ఐఏఎస్ అధికారులు ఎవరు రూల్స్ చెప్పినా అవన్నీ కూడా పక్కకు తోసేసి ఈ డబ్బుల మొత్తాన్ని డిజైన్ టెక్కి పంపిస్తండి అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సంతకాలు పెడితే ఎవడు వాళ్ళు సంతకాలు పెట్టలేదంటారు పెట్టినానేమో సిఐడి డిపార్ట్మెంట్ మర్యాదగా తీసుకొచ్చి కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మీ సంతకాలు ఇదిగో అండి ఏంటి ఇట్లా చేసేసారు ఈ పాపం చేశారేంటి ఈ 375 కోట్లు జనం డబ్బులు ఇలా హల్వా తిన్నట్టు తినేశారేంటండి మీరు అందరూ కలిసి అని మాట్లాడితే ఏమో నాకు తెలియదు గుర్తులేదు ఎన్నిసార్లు అడిగినా మర్చిపోయా ఏమో నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఏమో ఇదే జూనియర్ ఎన్టీఆర్ సినిమా లాగా డైలాగులు ఉన్నాయి తప్పితే అసలు మామూలుగా ఈ చంద్రబాబు నాయుడు తెలవపోతే సంతకాలు నీయే కదా 13 చోట్ల సంతకాలు నువ్వే పెట్టావు కదా నాకు తెలియదు మర్చిపోయా గుర్తులేదు తప్పు కదా ప్రమాణం చేసి సాక్షాత్తు కొన్ని వేల మందిని నువ్వు పోగేసుకొచ్చి నాగార్జున కాలేజ్ ఎదురుగుండా ఖాళీ స్థలంలో ప్రమాణం చేసి ప్రజల ఓటు ద్వారా రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని ఎలా అమలు చేస్తానని ప్రమాణం చేశావు ప్రమాణాలని పొంగలో తొక్కి ఏ రకంగా ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఈ రకంగా తినేటాకి మార్గం ఏర్పాటు చేశావు ఒక ఆయన చెప్తాడు నోట్లు చంద్రబాబు లెక్క పెడుతున్నట్టు హవాలా వాడు బ్యాగ్ తెచ్చి డబ్బులు లెక్క పెడుతున్నట్టు నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా వీడియో ఉందా ఆ మరి మావాళ్ళకి ఇస్తాడు మావాళ్ళు మా ఫోటోలు గీటోలు హవాలా వాడు తీసి మాకు ఇస్తాడు నేను ఆయన చెప్తాడు చంద్రబాబు అకౌంట్కి డబ్బులు పంపించారా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టేమన్నా మీ దగ్గర ఆధారం ఉందా వారి మామూలుగా మీరు బయలుదేరతారు ఇక లంచాలు కూడా మామూలుగా ఫోన్పేలును మామూలుగా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి తెచ్చుకుంటారనమాట ఇంత దుర్మార్గం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది అరే బాబు మీ పిఎస్ శ్రీనివాస్ చంద్రబాబుకి ఇచ్చాను లంచం తెచ్చాను చెప్పని మీ పిఎస్ శ్రీనివాస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డిపాజిట్ ఇచ్చాడు కిలార్ రాజేష్ డబ్బులు తెచ్చి చంద్రబాబుకి ఇచ్చామని చెప్పి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్తుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ నీకు నోటీసులు ఇచ్చింది కదా అరే బాబు నీకు లంచాలు వచ్చినాయి అని చెప్పని ఇంకేం సాక్ష్యం ఏం కావాలి